ఎలాగో మ్యారేజ్ కూడా ఫిక్స్ అయిపోయింది. తన ఫోన్ నంబర్ కూడా తీసుకోలేదు. స్వాతి, వెళ్ళి త్వరగా ఫోన్ నంబర్ తీసుకురా. అలాగే అయ్య గారు, మీ ఫోన్ నంబర్ ఇస్తే అప్పుడప్పుడు సరదాగా మాట్లాడుకుంటానంటే నంబర్ తీసుకోవడానికి వచ్చాను. ఫోన్ నంబరా? నాదా? ఇవ్వను. అర్చన పెళ్లి సరేనే, మరి నీ పెళ్లి గురించి ఏం ఆలోచించవా? నా పెళ్లి గురించి నేను ఆలోచించేదేముందమ్మా? నా పెళ్లి గురించి కూడా ఆలోచించాల్సింది అన్నయ్య. అమ్మా, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సరే అమ్మా, నేను కళ్యాణ మండపం దాకా వెళ్ళొస్తాను. అలాగే, మంచిది. ఏంటి, ఏంటి అలా చూస్తున్నావు? ఈరోజు ఎందుకో చాలా అందంగా కనిపిస్తున్నావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. పిచ్చి పట్టించేలా నువ్వుంటే మాటలు పిచ్చి పిచ్చిగానే వస్తాయి. ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? అరే, ఏదో పరాయివాణ్ణి అన్నట్టు ఎందుకంత కోపం? పరాయివాడివి కాక ఇంకెవరు నువ్వు? తాళి కట్టిన భర్తతో అలా మాట్లాడచ్చా? నువ్వు నా భర్తవి కాదు. అందరూ అవుననే అంటున్నారు, నువ్వొక్కదానివే కాదని అంటున్నావు. అందర్నీ మోసం చేసినట్టు నన్ను మోసం చేయలేవు. ఏ మోసం చేశాను చెప్పు. భర్తగా నిన్నింతగా ప్రేమిస్తుంటే నీకు మోసంలా కనిపిస్తోందా? నీ మాయ మాటలు నా దగ్గర కాదు. శిరీష, ఎన్ని రోజులు ఇలా? ఈ గొడవలు ఇవని కాదు. రా, అలా సరదాగా బయటికెళ్దాం. నీతో బయటిక నేను రాను. నువ్వేమో ఇలా అంటున్నావు. బయట జనాలేమో హరిగారేంటి, పెళ్ళై ఇన్ని రోజులైనా భార్యతో ఓ గుడికి కానీ సాయంకాలం అలా చెరువుగట్టు మీదికి కానీ కనీసం ఎవరింటికి ఫంక్షన్కి కానీ భార్యని తీసుకురారు అనుకుంటున్నారు. అందుకే ఈరోజు మనిద్దరం అలా ఊర్లో తిరిగి సరదాగా వెళ్ళి మన పొలంలో నాట్లు వేస్తున్నారు, చూసొద్దాం. నీకొకసారి చెప్తే అర్థం కాదా? అందమైన భార్య ఎదురుగా కనిపిస్తుంటే ఏ భర్తకు ఏమీ అర్థం కావు. త్వరగా రెడీ అవ్వు, వెళ్దాం. నేను రాను చెప్తుంటే అర్థం కాదా? హరి బాబు, హరి, అయ్యో ఏమైందిరా, ఈ రక్తం ఏంటి? ఏం లేదులేమా. అలా నిద్ర కారుతుంటే ఏం లేదంటావేంట్రా? ఇది చూసుకునే పని లేదా? శిరీష,
నా బిడ్డకి ఇంత దెబ్బ తగిలి ఇలా నెత్తురు కారుతుంటే ఏం పట్నంట అలా ఉంటావేంటి? తను గమనించినట్టు లేదులేమ్మా. ఎందుకు గమనించదురా? ఎక్కడో ఉన్న నాకు వినిపించిన నీ అరుపు ఇక్కడే ఉన్న తనకి వినిపించలేదా? భర్త బాధ కన్నా నీ అలంకరణ నీకు ఎక్కువైపోయిందా? ఆ అలంకరణలన్నీ భర్త ఉన్నంత వరకే. ముందు భర్తని బాగా చూసుకోవడం నేర్చుకో. అమ్మా పోనిలేమ్మా, చిన్న విషయానికి ఎందుకు? ఏంట్రా చిన్న విషయం? నేను చాలా రోజులుగా గమనిస్తున్నాను నీతో అదోలా ఉంటోంది. ఈ మధ్య కాలంలో నీతో నవ్వుతూ మాట్లాడగా నేను చూడలేదు. పోనీలే మాట్లాడకూడదు మాట్లాడకూడదని ఊరుకుంటుంటే చివరికి నీ నెత్తురు చూసి కూడా చెల్లించకుండా అలా ఉందంటే ఏమనుకోవాలి? చూడు శిరీష, నేను దేన్నైనా భరిస్తాను. నా బిడ్డ విషయంలో తప్పు చేసినా తక్కువ చేసినా నేను ఎవ్వరిని క్షమించను. ఏ స్థితిలో నువ్వు వచ్చావో, ఏ స్థితిలో నా బిడ్డ నీకు ఇంట్లో స్థానం ఇచ్చాడో మర్చిపోకు. పదరా, మందు వేస్తాను. చెప్పడం మర్చిపోయాను. అర్చన కోసం వచ్చిన సంబంధం ఖాయమైంది. ముహూర్తం కూడా పెట్టుకున్నారు. అదని ఇదని గొడవ చేసినా కూడా చివరికి దాని పెళ్లి ఖాయమైపోయింది. ఏమండి? ఏమండి? ఏ భార్య అయినా భర్తను అలాగేగా పిలుస్తుంది? అలా కంగారు పడతారేంటి? విషయం తెలిసిందా? తెలిసే ఉంటుందిలే. అయినా భార్యగా నేను ఒక మాట చెప్పాలిగా, అందుకే వచ్చాను. ఏంటది? నీ భార్యనైనా నాకు పెళ్లి చూపులు జరిగే కాదనుకుండా వచ్చిన వాళ్ల ముందు తలదించుకొని కూర్చున్నాను. అమ్మాయి నచ్చింది అన్నారు, అయినా మాట్లాడలేదు. తాంబూలాలు మార్చుకున్నారు, అప్పుడు ఏం మాట్లాడలేదు. సంబంధం ఖాయం చేసుకుని ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు, అయినా అదే మౌనం. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? నువ్విచ్చిన మాట కోసం. ఇంట్లో వాళ్ళకి మన పెళ్లి విషయం నువ్వే చెప్తానన్నావు కదా. ఆ మాట మనసులో పెట్టుకుని అన్నీ మౌనంగా భరించాను. అందరూ నేను నీ భార్యనని తెలియక అతనికి కాబోయే భార్యనంటున్నారు. టైం లేదు, పెళ్లికి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. రేపు 20వ తేదీ, అంటే గట్టిగా వారం రోజులు కూడా టైం లేదు. ఆలోపే నువ్వు మన విషయం అందరికీ చెప్పాలి. నువ్వు కట్టిన తాళిని ధైర్యంగా నా గుండెల మీద వేసుకుని తిరిగేలా చేయాలి. నీ మీద నమ్మకంతో నా భర్త అన్ని చూసుకుంటాడన్న ధైర్యంతో ఉన్నాను. ఇంకా నా చేతుల్లో ఏమీ లేదు, అంతా నీ చేతిలోనే ఉంది. పెళ్లి కూతుర్ని చేసేలోపు మన పెళ్ళయిందని ఎలా చెప్పి మా వాళ్ళను ఒప్పిస్తావో నీ ఇష్టం. భర్తంటే భార్య ధైర్యం, ఆ ధైర్యాన్ని కాపాడాల్సిన బాధ్యత నీదే. Thank you.
నువ్వేంటిక్కడా? జాబ్ కని వెళ్ళిన పూజారి మధ్యలోనే వచ్చేసాడంటగా పలకరించిపోదామని. బుద్ధుందా నీకు? జరిగింది మర్చిపోయావా? నీకోసం చచ్చ బతికాడు పూజారి. నువ్విలా వచ్చావు, మళ్ళీ తనతో మాట్లాడవని తెలిస్తే ఈసారి ప్రాణాలు తీసేస్తాడు. ఏంటక్కా, ఇంటికే రావద్దన్నట్టు పలకరించిపోవడం కూడా తప్పేనా? ఇంతకు ముందులా నువ్విక్కడికి రాకూడదే. నీకొక సంబంధం కుదిరింది, పెళ్లి కాబోతోంది. ఆ విషయం మర్చిపోయి నువ్విలా వచ్చి పూజారితో మాట్లాడడం చూశాడంటే అన్నయ్య ఊరుకోడు. అన్నయ్యకి మాటిచ్చావుగా, అలాగే ఉండు, హాయిగా పెళ్లి చేసుకో. తనకేదో వేరే జాబ్ వచ్చిందంట, ఆ జాబ్లో చేరే వరకు తన్నలా ప్రశాంతంగా బతికనివ్వు. నీ పెళ్ళయ్యే వరకు ఇక్కడికి రావద్దు, అది అందరికీ మంచిది. పెళ్ళైన నాకు మళ్ళీ పెళ్ళేంటక్క? మా పెళ్లి జరిగిపోయింది, ఇంకా అన్నలా నటిస్తున్న ఆ మురుగన్ కాదు కదా, ఎవరూ విడదీయలేరు. నీ మంచి కోసమే నిన్ను రావద్దన్నాను, సారీ అర్చన. అయ్యా, వచ్చే శుక్రవారం పంచమి ఉదయం 10:40 దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ ముహూర్తంలో మీరు తలపెట్టినటువంటి కార్యం ప్రారంభిస్తే నిర్విఘ్నంగా కొనసాగుతుంది. అలాగేనండి, వస్తానండి. వెళ్ళిరండి. పిన్ని, హరిగారి చెల్లికి మంచి సంబంధం కుదిరింది, వచ్చే 20వ తేదీన పెళ్ళంట తెలుసా? అవునమ్మా, నాకు తెలిసింది. ఎవరో పంచాంగం పరమేశ్వరి గారంట, ఒక్కడే కొడుకంట, చాలా మంచి సంబంధం అని చెప్పారు. మరి హరిగారు చెల్లెల కోసం మామూలు సంబంధం చూస్తాడా పిన్ని? వచ్చే 20న పెళ్లి ఊరు మొత్తం ధూమ్ధామ్ అంటూ జరిపిస్తారు చూడు. అవునమ్మాయ్, ఊరు మొత్తం పండగలా జరుగుతుంది. అదేమిటి, పెళ్ళైన అమ్మాయికి మళ్ళీ పెళ్ళేమిటి? అయ్యో భగవంతుడా, హరిగారికి ఈ విషయం తెలియక పెళ్ళేర్పాట్లు చేస్తున్నట్లున్నారు. ఇప్పుడేం చేయాలి భగవంతుడా? వస్తానమ్మాయ్. అలాగే పిన్ని. పూజారి గారు అర్చన చేయాలి, రండి. వస్తున్నానమ్మా. అలాగేనమ్మా, అలా కూర్చోండమ్మా, ఇప్పుడే వచ్చేస్తాను. అలా కాదండి, త్వరగా వెళ్ళాలి. అమ్మా, గుడికొచ్చి వెళ్ళాలేమిటమ్మా, అలా కూర్చోండి, ఇప్పుడే వచ్చేస్తాను. ఆ అమ్మాయి ఎక్కడ ప్రాణాలు తీసుకుంటుందోనని నేను పెళ్లి చేశాను. ఆయనకి ఈ విషయం తెలియక పెళ్ళేర్పాట్లు చేస్తున్నారు. చివరి నిమిషంలో ఈ విషయం తెలిస్తే హరిగారి పరువు పోతుంది. ఈ విషయం ఎలా చెప్పాలి, ఎవరికి చెప్పాలి? హలో. హలో అమ్మా, నేను పూజారి విశ్వనాథ శాస్త్రినమ్మా. నమస్కారం పంతులు గారు, చెప్పండి. అమ్మా, నీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. ముఖ్యమైన విషయమా? ఏంటండి అది? అది ఇది ఫోనులో చెప్పే విషయం కాదమ్మా, ఒక్కసారి నువ్వు గుడి వరకు రాగలవా? ఏంటండి అంత టెన్షన్ పడుతున్నారు, ఏమైంది? ఏమీ లేదమ్మా, నువ్వు వచ్చిన తర్వాత చెప్తాను, దయచేసి వెంటనే బయలుదేరమ్మా. సరే, వస్తున్నాను. అలాగేనమ్మా.
हेलो श्रीवारु ఏం చేస్తున్నారు నీ కాటగా ఉంది కదా శ్రీవారిని శ్రీవారు అని పిలవడంలో ఆటే ఉంది ప్రేమ ఉంటుంది కానీ చాటగా గుళ్ళో తాళి కట్టించుకొని నువ్వు శ్రీవారు అంటున్నావు నేనే శ్రీవారు అని మీ అన్నయ్య వాళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కాక అల్లాడిపోతున్నాను అందులో నా తప్పే ఉంది నేను చెప్తానంటే లేదు లేదు నేనే చెప్తానని అడ్డం పడింది మీరే కదా శ్రీవారు ఆ రోజు అన్నాను కానీ ఈ రోజు ఆ మాటని ఎలా నిలబెట్టుకోవాలో ఎలా మన విషయం మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలో అర్థం కావట్లేదు నేనేదో సరదాగా మా వారితో మాట్లాడుకుందాం అనుకుంటే మీరేంటి మీ సమస్యలు చెప్తారు సరదాగా ఏమైనా కబుర్లు చెప్పొచ్చు కదా శ్రీవారు సరదాలు కబుర్లు నా జీవితంలోంచి సరదా అనే పదాన్ని తీసేసావుగా నేనేం తీసేయలేదు మీరు కాస్త ధైర్యం చేస్తే మనం జీవితాంతం సరదాగా ఉండొచ్చు ఏం చేయాలో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సరే ఆ విషయం తర్వాత నాకు నిన్ను చూడాలనిపిస్తోంది అనిపిస్తే ఒక్కసారి రావచ్చు కదా నేను మీ ఇంటికి రావాలా ఒకసారి వస్తే ఏం జరిగిందో గుర్తులేదా మరి నాకు నిన్ను చూడాలనిపిస్తోంది నీకు అనిపించినా నేను చేయగలిగింది ఏం లేదు నేను రాలేను రావా రాలేను అలా అయితే నేనే వస్తాను వదుదు వదు వస్తున్నాను అంతే తెలిసినట్టు చక్కగా రెడీ అయ్యావుగా నీ పెళ్ళికి లగ్న పత్రికకు పూజ చేయించాలని మీ అన్నయ్య గుడికి బయలుదేరడమ్మా పదమ్మా పూజ చేయించుకునేద్దాం నేనా నేనెందుకు నేనెందుకంటే వెళ్ళేది నీ గురించేగా ఏ విఘ్నం లేకుండా నీ పెళ్లి బాగా జరగాలని లగ్న పత్రికకు పూజ చేయిస్తున్నాడు మీ అన్నయ్య వెళ్ళరా వెళ్ళు పదమ్మా వెంటనే వచ్చేద్దాంలే చెప్పింది అర్థం కాలేదా నా వైపు చూస్తావేంటి వెళ్ళిరా పోమ్మా వెళ్ళు రామ్మా భగవంతుడా నన్నిలా పరీక్షిస్తున్నావేమిటయ్యా నేను గాని ఆ పెళ్లి చేశాను అని తెలిస్తే ఇంకేమైనా ఉందా ఆ సుభద్రమ్మకి ఈ విషయం చెప్పి ఏదో ఒక విధంగా నన్ను కాపాడమని చెప్పాలి హరిగారు నేరుగా చెల్లెలతో వచ్చేస్తున్నారు ఆ పెళ్లి విషయం గాని తెలిసిందా ఏమిటి ఆయన ఎదురుగా విషయం ఏం చెప్తాను ఇద్దరు ఒకేసారి వచ్చారు ఇప్పుడు ఎవరికి కనిపించినా ప్రమాదమే నాయనా చైతన్యాచారి ఇలారా చెప్పండి గురువుగారు నాకు ఈరోజు అదోలా ఉంది కానీ ఈ రోజు పూజా కార్యక్రమాలు నువ్వే చూసుకో హరిగారు వస్తున్నారు వెళ్ళి చూడు నేను వస్తాను అలాగే గురుగారు
ఏంటి ఆ పని? లగ్న పత్రిక తగిలి పెడుతున్నావు ఎందుకో?